Hi, good morning. This is Prasad Tedley, clinical nutritionist. I am the founder and CEO of Tedley. Tedley is the Nutrition Research Institute. Here, diabetic reversal, obesity reversal, PCOS, thyroid, BP, high cholesterol, 100% reverse. దీనికి న్యూట్రిషన్ ఫాస్టింగ్ ఎక్సర్సైజ్ అండ్ బెస్ట్ మెడిసిన్స్ కింద వాడతాం. ఈరోజు రాజ్మా విత్ లీపీ వెజ్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసే విధానం గురించి చెప్తాను. బాగా నానబెట్టిన రాజ్మాని మిక్సీలో వేసి బ్యాటర్ కింద తయారు చేసుకోవాలి. ఈ తయారు చేసుకున్న బ్యాటర్లోకి అల్లం, జీలకర్ర, కొంచెం మిరియాల పౌడర్, కొంచెం పసుపు, కొంచెం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కల కింద తరిగిన తర్వాత ఈ బ్యాటర్లో ప్రాపర్గా మిక్స్ చేయాలి. ఈ మిక్స్ చేసిన బ్యాటర్లోకి కొంచెం పచ్చిమిర్చి అండ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కల కింద చేసి బ్యాటర్లో మిక్స్ చేసుకుని పక్కన పెట్టాలి. తయారు చేసిన బ్యాటర్ని ఒక థిక్ ఫ్యాన్ పెట్టి స్విమ్లో మాత్రమే మంట ఉంచి దానికి ఆలివ్ ఆయిల్ కానీ ఘీ కానీ లేదంటే నువ్వుల నూనె మాత్రమే వాడాలి. వాడిన తర్వాత ఈ బ్యాటర్ని చిన్న చిన్న వడల కింద వేసుకుని మూతపెట్టి ఉంచాలి. మూతపెట్టి ఉంచిన తర్వాత ఒకసారి తిరిగేసుకుంటే 100% చాలా టేస్టీ రాజ్మా వడలు రెడీ అవుతాయి అన్నమాట. ఈ రెడీ అయిన దానికి లీపీ వెజ్ మిక్స్డ్ లీపీ వెజ్ని కర్రీ కింద చేసుకోవాలి. ఎలా అంటే, ఎందుకనంటే మిక్స్డ్ లీపీ వెజ్ని ఎందుకు కర్రీ కింద చేసుకోవాలని కూడా ఇప్పుడు అందరికీ అన్ని జబ్బులు నేను ఏదైతే జబ్బులు చెప్పాను అన్ని జబ్బులు రావడానికి మైక్రో న్యూట్రిషన్ డెఫిసిట్ అన్నమాట అండి. ఈ తోటకూరలో మంచి మైక్రో న్యూట్రిషన్ ఉంటుంది, అలాగే చుక్క కూర, అలాగే పాలకూర, ఈ మూడింట్లో కూడా చాలా మంచి మైక్రో న్యూట్రిషన్ ఉంటుంది. ఈ మైక్రో న్యూట్రిషన్ని చిన్న మంట మీద బాగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత వేరే పాన్లో కొంచెం ఆనియను, కొంచెం మిర్చి, కొంచెం టమాటాని బాగా ఉడికించాలి. ఉడికించిన దాంట్లోకి ఆల్రెడీ ఉడికిన మిక్స్డ్ లీపీ వెజ్ని మిక్స్ చేసి ప్రాపర్గా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే 100% మిక్స్డ్ లీపీ వెజ్ కర్రీ రెడీ. మా అమ్మగారికి డయాబెటీస్ ఉందండి, ఇది ఆల్మోస్ట్ రివర్సల్ అయింది. అయితే బిఫోర్ షుగర్ ఎలా ఉందో తినిన తర్వాత కూడా 100% షుగర్ అలాగే మెయింటైన్ అవుతుందన్నమాట. మీకు నేను ప్రూఫ్ చూపిస్తాను.